ఐపీఎల్ 17 లో కోల్కతా నైట్ రైడర్స్ దూకుడు కొనసాగుతుంది. గత మ్యాచ్ లో బెంగళూరును చిత్తు చేసిన జట్టు నిన్నటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను మట్టి కరిపించింది. విశాఖలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో నైట్ రైడర్స్ 106 పరుగుల తేడాతో నెక్కింది. మొదట సునీల్ నారాయణ్ 39 బంతుల్లో 85 పరుగులు, రఘువంశీ 27 బంతుల్లో 54 పరుగులు, రస్సెల్ 19 బంతుల్లో 41 పరుగులతో చెలరేగడంతో కోల్కతా 7 వికెట్లకు 272 పరుగులు భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లో నోకియా 3 వికెట్లు, ఇషాంత్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన డీసీ 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆల్అౌట్ అయింది. కెప్టెన్ రిషబ్ పంత్ 55 పరుగులు, క్రిస్టియన్ స్టబ్స్ 54 పరుగులు చేసి పోరాడారు. ఢిల్లీని ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, మిషెల్ స్టార్క్ దెబ్బతీశారు. 4 మ్యాచ్ల్లో ఢిల్లీకి ఇది 3వ ఓటమి. కోల్కతా ఆడిన 3 మ్యాచ్ల్లోనూ నెక్కింది. ఐపీఎల్లో నేడు పంజాబ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో సునీల్ నరేన్ ఆట హైలైట్ గా నిలిచింది. గౌతమ్ గంభీర్ కెప్టెన్ గా ఉండగా 2017 ఐపీఎల్లో సునీల్ నరేన్ ను ఓపెనర్ గా పంపడం ఓ సంచలనం. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే నరేన్ ను ఓపెనర్ గా పంపడం ఏంటి అని అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే క్రిస్ లిన్ తో కలిసి కొన్ని మ్యాచ్ల్లో జట్టుకు మెరుపు ఆరంభించింది, కానీ ఆ పాత్రకు న్యాయం చేశాడు నరేన్. కానీ తరువాత సీజన్ లో గంభీర్ కోల్కతాను వీడాక నరేన్ మళ్లీ బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు గంభీర్ మెంటర్గా తిరిగి నైట్ రైడర్స్ జట్టులోకి రాక అతను మళ్లీ నరేన్ ను ఓపెనర్ను చేశాడు.